23 11 रूपये तो कोंडपोचम्म सागर नीचे नीलू तीसुकोच्चि गोदावरी नीलू तीसुकोच्चि मूसीलो कलिपे मरोक कार्यक्रमानिकि कूडा मन प्रभुत्वमे गतंलो आमोदं चेप्पिंदि। ई मूडु पनुलु मुख्यमैन पनुलु एस्टीपी निर्माणं चेयडं తద్వారా నీళ్ళను శుద్ధి చేయడం, గోదావరి నీళ్ళు తీసుకురావడం, తద్వారా మంచి నీళ్ళు మూసీకి అనుసంధానం చేసి మూసీని పునరుజ్జీవం చేయడం। అసలు మూసీ పునరుజ్జీవం అంటే ఏంది? పునరుజ్జీవనం అంటే ఏంటంటే జీవం తిరిగి జీవం పోయడం। మరి గతంలో చెడిపోయిన మూసీకి తిరిగి జీవం పోయడం అంటే ఏం చేయాలా? మురికి కూపంగా మారిన మూసీకి మంచి నీళ్ళు తీసుకొచ్చి మంచి నీళ్ళతో నింపి శుద్ధి చేయాలి। మనం చేసింది ఎగ్జాక్ట్ గా అదే। కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఇవాల చెప్తున్న మాటలు అదేదో ఆయననే కనిపెట్టినట్టు పునరుజ్జీవం అంటే మనకేందో తెలువనట్టు రిజ్యువనేషన్ రిజ్యువనేషన్ అని నాలుగు సార్లు ఒత్తి ఒత్తి చెప్పి అదేదో కొత్త పదం అన్నట్టు ఆయన ఏదైతే చెప్తున్నాడో ఇవన్నీ పచ్చి బోగస్ మాటలు। ఇవాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఏంటిది అంటే మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు ఆయన। 150,000 కోట్లు అంటాడు, ఈ మాట చాలా ఇంపార్టెంట్। ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పినారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయననే మీ ఎమ్మెల్యేనే చైర్మన్, మొత్తం లెక్కలు అన్ని కలిపితే ఎంత అయింది? అప్పుడు ఒక బ్రిడ్జ్ కూడా కడదామనుకున్నాం, ఇటు అడ్డంగా బ్రిడ్జ్లు కట్టాలి, మూసీ ఎంబడ కూడా మంచిరేవుల నుంచి ప్రతాప సింగారం దాకా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా కడదాం, అప్పుడు ఏమవుతుంది? ఇమ్లీ బండ్లకి వెళ్ళి బస్సు వెళ్ళింది అనుకో, ఊళ్ళకు పోవాలి, ఏడు కాలంపూర్ పోవాలి, ఇమ్లీ బండ్లకి వెళ్ళి బస్సు ఎక్కితే ఊరంతా ఎందుకు పోవాలి? అందుకే సప్పుడేకి ఆయన ఆ బ్రిడ్జ్ ఎక్కిస్తే మళ్ళీ అటు ఓఆర్ఆర్ మీద పడతాడు, ఓఆర్ఆర్కి వెళ్ళి కిందికి ఎటు పోవాలన్నట్టు పోతాడు, ఇటు పోయేటాడు ఇటు పోతాడు, అటు పోయేటాడు అటు పోతాడు, ఊళ్ళో ట్రాఫిక్ తప్పుతుంది, ఇట్లా అడ్డంగా వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పి ఆడికెళ్ళిడికి 57.5 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే కూడా అనుకున్నాం, దాని ఖర్చు 10,000 కోట్లు। ఒకసారి మళ్ళీ లెక్క చెప్తే తాత్పర్యం ఇనుండి, 10,000 కోట్లతోని ఎక్స్ప్రెస్ వే మూసీ మీద, ఇంకొక 545 కోట్లతోని బ్రిడ్జులు 15 బ్రిడ్జులు, ఇవి నీళ్ళను మార్చేటందుకు ఆల్రెడీ మనం ఖర్చు పెట్టినాం 3,866 కోట్లు। 10,000 నువ్వు 4,000 కోట్లు అనుకుంటే 14,000, అదొక 545 అనుకుంటే 15,000 కోట్లు అనుకో। ఇవి కాకుండా సరే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా సుభగులు అద్దుతా, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఇంకో 10,000 కోట్లు వేసుకో, 15,000కు ఇంకో 10,000 కోట్లు కలుపుకో, 25 అవుతుంది। మరి 25లో మంచిగా పూర్తి చేసినందుకు 25,000 కోట్లు సరిపోవట రేవంత్ రెడ్డికి, 150,000 కోట్లు అట। ఇప్పుడు నేను 150,000 కోట్లు అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి అంటాడు నీకు ఎవడు చెప్పిండు అంటాడు, ఎవడో చెప్పలేదు నువ్వే చెప్పినావు। ఏప్రిల్లో ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మోదాలు 50,000 కోట్లు, దాని వీడియో ఉంది కానీ ఇక్కడ ఇలా స్క్రీన్ పెట్టలేదు, నిన్న చూపెట్టిన మీరు ఎవరైనా చూసిరో లేదో కానీ ఏప్రిల్లోనేమో రేవంత్ రెడ్డి 50,000 కోట్లు అన్నాడు, జిహెచ్ఎంసీ వాళ్ళేమో వాళ్ళ వెబ్సైట్లో 60,000 కోట్లు అని పెడతారు, జూపల్లి కృష్ణారావు అనే మంత్రి ఉన్నాడు పాపం ఆయన ఇల్లు కూడా పోతుందట మూసీలా, జూపల్లి కృష్ణారావు అనే మంత్రి ఆయననేమో 70,000 కోట్లు అన్నాడు, మళ్ళీ రేవంత్ రెడ్డి మొన్న గోపన్పల్లిలో ఫ్లైఓవర్ ఓపెనింగ్లో జూలైలో 150,000 కోట్లు అని రేవంత్ రెడ్డి చెప్తాడు। నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా, ఇలా ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ పాపం పరిస్థితి బాగలేదు దేశంలో, వాళ్ళకి తెలంగాణ కాంచెల్లే పైసలు పోతున్నాయి, రేవంత్ రెడ్డి ఒక్కడే పైసలు ఇస్తుంది, వాస్తవం ఏంటంటే గది దేశంలో ఎక్కడ ప్రభుత్వం లేదు, ఒక కర్ణాటకలో ఉన్నది తెలంగాణలో ఉన్నది, కర్ణాటకలోనేమో ఆయన ముఖ్యమంత్రి ఇరుక్కుపోయిండు, అదే స్కామ్ ఇరుక్కుపోయిండు, మూడా స్కామో ఏదో స్కామ్ ఇరుక్కుపోయిండు, ఆడ ఆయన బాధలు ఆయన ఉన్నాడు, పైసలు ఇచ్చేటోడు లేడు, మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి? పాపం మహారాష్ట్ర ఎలక్షన్ ఉంది, జార్ఖండ్ ఎలక్షన్ ఉంది, హర్యానా ఎలక్షన్ ఉంది, రాహుల్ గాంధీకి అవసరం ఉన్నాయి ఖర్చులు, మరి ఏం చేయాలి? ముఠలు మోయాలి ఢిల్లీకి, మూటలు మోయాలంటే పైసలు తీసుకురావాలి, ఏడికెళ్ళి తేవాలంటే 2 పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి, హైడ్రా పేరుతో చెర్లల్లా భయపెట్టాలి, బిల్డర్లను భయపెట్టాలి, సావగొట్టాలి, వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు గతంలో, ఆడ బిల్డర్లను భయపెట్టి సాటుగా పైసలు తీసుకోవాలి, రెండోది మూసీలా 150,000 కోట్లను బిల్డప్ ఇచ్చి అందమైన రంగుల కళ లాంటి గ్రాఫిక్స్ చూపెట్టి ఇక్కడ పేదవాళ్ళ ఇండ్లు ఉలగొట్టి పెద్దగేదో చేస్తున్నా అని చెప్పి పైసలు ఇడికెళ్ళి ఎత్తుకపోయి ఢిల్లీ వాళ్ళకు మూటలపై ఎప్పి పదవి కాపాడుకోవాలి, ఇంతకంటే ఏం లేదు। 25,000 కోట్ల రూపాయలతో మూసీని అద్భుతంగా, ఇప్పుడే సుధీర్ రెడ్డి గారు గొప్ప మాట చెప్పింది, కేసీఆర్ ఏమన్నాడు మేము అన్ని తీసుకొని పోతే ఏమన్నాడంటే మొదలు మీరు ఎస్టీపీలు కట్టుండ్రి, బ్రిడ్జులు మంజూరు చేయండి, ఎక్స్ప్రెస్ వే కట్టుండ్రి, ఆ తర్వాత గోదావరి నీళ్ళు తెచ్చిన వద్దాము, ఇవన్నీ అయినాక పేదవాళ్ళకు ఎవరైతే ఒక 900 మంది డిస్టర్బ్ అవుతున్నారో, 900 మంది డిస్టర్బ్ అవుతున్నారో వాళ్ళను మీరు కావాలంటే రీలొకేట్ చేయండి, ఆ తర్వాత మీరు సుందరీకరణ మొదలుపెట్టండి అని చెప్పింది, ఇది కేసీఆర్ విజన్. బఫర్లో 11,000 ఇండ్లు వచ్చినాయి, మేమే గుర్తించినాం బఫర్లో, బఫర్ కాకపోతే డేంజర్ ఏంటంటే బఫర్లో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక చాలా దరిద్ర మాట మాట్లాడుతున్నది, బఫర్లో ఉన్న వాళ్ళందరూ కబ్జాదారులు అంటారు, ఎవడండి కబ్జాదారుడు? రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వాలు, పట్టా భూములు,
मीरे जीहेचएमसी पर्मिशन एमसीएच पर्मिशन मीरे इच्चिंरु नोटरी डाक्युमेंट्लु कोन्नुन्नायि तर्वात 40 ఏళ్ల కేంచి 50 ఏళ్ల కేంచి వాళ్ళే పన్నులు కడుతున్నారు గర్పటి కడుతురు కరెంట్ బిల్ కడుతురు మంచిల బిల్ కడుతున్నారు అక్కడ మోరిలేషన్ ఎంసీహెచ్ అక్కడ రోడ్లు కట్టిన ఎంసీహెచ్ ఇలా వాళ్ళని పట్టుకొని దశాబ్దాలు ఉంటున్నోళ్ళని పట్టుకొని ను వాళ్ళ కబ్జా కోర్లు కబ్జాదారులు ఆక్రమణదారులు అని చెప్పి వాళ్ళ ఇళ్ల మీద పోయి ఆర్బీఎక్స్ అని గుద్దుతున్నాడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని నిన్న ఒక మాట అంటాడు ఎటకారం ఎక్కువైంది ఆయనకు ఏమంటాడు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు ఇంకా కుర్చీలో కూర్చున్నాక కూడా ఆ గౌరవం లేదు ఆయనకు ఆయన అంటాడు కేటీఆర్ వై మూడు నెలలు ఉంటే బాగుండు కదా మూసి మీద అంటాడు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న పాప ఆయనకు తెలియదు ఆయనకు తెలియదు ఇవాళ ఒక్కసారి మూసి దగ్గర ఉంటున్న వాళ్ళు ఏమంటారో విను వాళ్ళు ఏమంటారు